నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో గుర్రం జాషువా గారు రాసిన గబ్బిలం కావ్యం నుండి ఒక చక్కని సీస పద్యమును పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను ఒకనొక సందర్భంలో జాషువా గారు సుకవి జీవించు ప్రజల నాలుకల ఎందు అంటారు ఒక మంచి కవి ఎప్పుడు ప్రజల యొక్క నాలుకల మీద నానుతూనే ఉంటారు అంటారు జాషువా గారు అంటే ఎప్పుడు సాహిత్యాభిమానుల నోట్లో గొప్ప కవి నిలిచే ఉంటారు అని మరి ఈ మాట జాషువా గారికే వర్తిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు మిత్రులారా ఇప్పటికీ సాహిత్యాభిమానుల గుండెల్లో చిరస్థాయిగా కీర్తిని సంపాదించి పెట్టుకున్నారు గుర్రం జాష్వా గారు మరి జాష్వా గారి పేరు చెప్పగానే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేటటువంటి కావ్యం ఏది అంటే గబ్బిలం గబ్బిలం కావ్యము ఒక కల్పిత కథ గబ్బిలం కావ్యంను గుర్రం జాషువా గారు మేఘసందేశం కావ్యమును ఆధారంగా చేసుకుని రాస్తారు కాళిదాసు గారు రాసినటువంటి మేఘ సందేశంను ఆధారంగా చేసుకొని గబ్బిలం కావ్యం రాయడం జరిగింది ఇక్కడ గబ్బిలం కావ్యంలో కథానాయకుడు వచ్చేసి ఒక అమాయకుడైనటువంటి అయినటువంటి అరుంధతి సుతుడు ఒక అమాయకుడైనటువంటి దళితుడు మరి గబ్బిలమును దూతగా ఎంచుకున్నారు గుర్రం జాషువా గారు ఇక్కడ గబ్బిలం కావ్యంలో ఇది కల్పిత కథ అని చెప్పుకున్నాం అమాయకుడైనటువంటి ఒక అరుంధ ఒక దళితుణ్ణి కథానాయకునిగా ఎంచుకోవడం తరువాత గబ్బిలమును దూతగా ఎంచుకోవడంతోనే జాషువా గారు సమాజంలో కోరుకున్నటువంటి మార్పు ఏమిటో స్పష్టంగా కనిపిస్తుంది మిత్రుల ఎందుకంటే ఇంతకుముందు కవిత్వం అంటే రాజులను కీర్తించడానికి భగవన్ నామస్మరణ చేయడానికి మాత్రమే ఉపయోగించేవారిని మరి అటువంటి కవిత్వాన్ని అట్టడుగు వర్గాలకు దూరమైనటువంటి కవిత్వాన్ని అట్టడుగు వర్గాలకు చేరువ చేసే ప్రయత్నం చేసినారు గబ్బిలం కావ్యం ద్వారా గుర్రం జాషువా గారు మరి దానిలో భాగంగానే జాషువా గారు ఇక్కడ ఈ కావ్యంలో అమాయకుడైనటువంటి అరుంధతి సుతున్ని కథానాయకునిగా తీసుకున్నారు మరి అతని యొక్క ఆవేదనను ఏ చిలుకకో ఏ హంసకో మరి ఒక పావురానికో చెప్పుకొని దూతగా పంపించలేదు ఇక్కడ ఆ యొక్క అమాయకుడైనటువంటి దళితుడు ఇంతకు పూర్వం దూత అంటే చిలుకను హంసను పావురాలను ఇలా తీసుకునేవారు మరి ఇక్కడ జాష్వా గారు గబ్బిలమును తీసుకున్నారు గబ్బిలమును దూతగా తీసుకోవడానికి సమాజంలో మార్పును కోరుకోవడానికి ఏమి సంబంధం ఉంది అని ఆలోచించినప్పుడు దళితులను ఏ విధంగా అయితే ఈ సమాజం అంటరాని వారిగా చిత్రీకరించి మరి వారిని వారి వారిని సమాజంలో గొప్పవారు అని చెప్పుకుంటున్నటువంటి వారు ఎవరు కూడా దళితుల్ని ఇండ్ల లోపలికి రానివ్వకుండా అంటరానివారిగా వారిగా దూరంగా ఉంచినారో అలాగే పక్షులలో గబ్బిలం కూడా అలాగే దూరం చేయబడింది ఇప్పటికీ కూడా గబ్బిలము లోపలికి వస్తే అపశకునంగా భావిస్తారు అలాగే కాబట్టే జాష్వా గారు సరిగ్గా తనలాంటి జీవితాన్నే గడుపుతున్నటువంటి గబ్బిలమును దూతగా ఎంచుకోవడం జరిగింది మరి అమాయకుడైనటువంటి దళితుణ్ణి అమాయకుడైనటువంటి అరుంధతి సుతుణ్ణి కథానాయకునిగా తీసుకొని దళితుని యొక్క ఆవేదనను గబ్బిలం ద్వారా కైలాసములో ఉన్నటువంటి పరమశివునికి విన్నవించే ప్రయత్నం చేసినారు గుర్రం జాష్వా గారు ఇక్కడ అరుంధతి సుతుడు తన ఇంటిలో రాత్రివేళ నిద్రిస్తుండేటటువంటి క్రమములో చీకట్లో తన గుడిసెలోకి ఒక గబ్బిలం వస్తుంది వచ్చినటువంటి గబ్బిలము తన ఇంట్లో తన గుడిసెలో ఉన్నటువంటి చిన్న ఆముదపు దీపమును తన యొక్క రెక్కలను గాలి నుండి రెక్కల వల్ల వచ్చినటువంటి గాలి ద్వారా ఆముదపు దీపం ఆరిపోతుంది మరి అప్పుడు ఆ నిర్భాగ్యుడైనటువంటి దళితుడు మరి ఈ సమయంలో నా ఇంట్లోకి వచ్చినావు ఇక్కడ నీకు ఎలాంటి భోగభాగ్యాలు దొరకవు అని చెబుతూ ఇక్కడ నేను అనుభవిస్తున్నటువంటి నా యొక్క బాధను నా యొక్క దుర్భరమైనటువంటి స్థితిని కైలాసంలో ఉన్నటువంటి పరమశివునికి విన్నవించుమని చెప్పి ఆ గబ్బిలానికి తెలియజేస్తాడు మరి గబ్బిలముకు తన యొక్క బాధను విన్నవించుకొని ఈ బాధను పరమశివునికి విన్నవించుమని చెప్తాడు ఆ అరుంధతి సుతుడు అయితే నువ్వు వెళ్తున్నటువంటి క్రమములో గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు వస్తాయి చారిత్రక కట్టడాలు వస్తాయి అని చెప్తూ వాటన్నింటినీ చూస్తూ వెళ్ళుమని చెప్తారు ఇక్కడ గబ్బిలమును మనం చదువుతున్నప్పుడు భారతదేశ చిత్రపటం అంతా కూడా మన కన్నుల ముందు కనబడుతుంది మిత్రుల అంటే గబ్బిలం కావ్యంలో కేవలం ఒక దళితుని యొక్క ఆవేదనను మాత్రమే చిత్రీకరించి ఊరుకోలేదు జాష్వా గారు భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు చారిత్రక కట్టడాలు తర్వాత మన యొక్క చరిత్రను కూడా గుర్తు చేసినారు గుర్రం జాష్వా గారు మరి ఈ క్రమంలోనే అరుంధతి సుతున్ని అరుంధతి సుతుని ద్వారా గబ్బిలముకు నీవు వెళ్తున్నటువంటి క్రమంలో మార్గ మధ్యంలో ఢిల్లీ నగరం వస్తుంది ఆ ఢిల్లీ యొక్క అందచందాలను చూసి కైలాసానికి వెలుమని చెప్తాడు అరుంధతి సుతుడు మరి ఈ క్రమంలో ఢిల్లీ గురించి అరుంధతి సుతుడు గబ్బిల గబ్బిలముకు ఏమి చెప్పినాడో ఈ సీసాపద్యంలో మనం తెలుసుకుందాం ముడిచె నిచ్చట కుంతి కొడుకు ద్రోవది కొప్పు పగవాని రుధిరంబు పరిమలింప మెరసెనిచ్చోట నాదరుషా కుఠారంభు నిఖిల భారత ముఖీరు నింప విలసె నిర్హి పీఠంబు షాజాను రాజు నా స్థానవాటి పెన్లాడె చోట పృథ్వీరాజు కరోజు జయ చంద్రు సుతను గరిమా యుగయుగాల కదల నుదరాన జీర్ణించి రాజ రక్త నిర్జరముల దేలి నవ్వు చున్న నగరంబు నగరంబునందంబు తరుగులేదు శిరము నిరయలేదు తరుగులేదు శిరము నిరయలేదు మరొకసారి పద్యం చూద్దాం ముడిచె నిచ్చట కుంతి కొడుకు ద్రోవది కొప్పు పగవాని రుధిరంబు పరిమలింప మెరసి నింబు నిఖిల భారత ముంప విలసి నిచ్చోట పచ్చట బి పీఠంబు షాజాను రాజు నా స్థాన వాటి పిన్లాడె పృథ్వీరాజు కరోజు జయ చంద్రు సుతను గరిమా యుగ యుగాల నుదరాన జీర్ణించి రాజరక్త నిర్జరముల నవ్వుచున్న ఢిల్లీ నగరం బునందంబు తరుగు లేదు అని అరుంధతి సుతుని ద్వారా గబ్బిలంకు తెలియజేస్తున్నారు జాషువా గారు ఇక్కడ ఢిల్లీ నగరం యొక్క ముడిచను ఇచ్చట కుంతి కొడుకు ఈ ఢిల్లీ నగరములోనే ఇక్కడే ఢిల్లీ నగరములోనే కుంతి కొడుకు కుంతి కుమారుడు ద్రౌవది కొప్పు ద్రౌపది యొక్క కొప్పును రుధిరంబు పరిమలింప తన యొక్క శత్రువు రక్తముతో అభిషేకము చేసి ముడిచెను ఇక్కడే ముడివేసినాడు అన్నాడు ఢిల్లీ చాలా గొప్ప నగరము మరి చారిత్రక స్థలము ఆ యొక్క స్థలమును ఢిల్లీ నగరం యొక్క అందాలను తిలకించిన తర్వాతనే నీవు కైలాసానికి వెళ్ళుమని అరుంద సుతుని ద్వారా గబ్బిలానికి విన్నవిస్తున్నటువంటి క్రమములో ఈ ఢిల్లీ నగరములోనే కుంతి కుమారుడైనటువంటి భీముడు ద్రౌపది యొక్క కొప్పు ముడిని వేసినాడు తన యొక్క శత్రువైనటువంటి అయినటువంటి దుశ్శాసనుడి యొక్క రక్తముతో అభిషేకము చేసి రక్తములో ముంచి ద్రౌపది యొక్క కొప్పును ముడి వేసినాడు అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఈ ఢిల్లీ నగరము అన్నాడు అయితే ఎప్పుడైతే పాండవులు అరణ్య అజ్ఞాతవాసములను పూర్తి చేసినారో అరణ్య అజ్ఞాతవాసములను పూర్తి చేసిన తర్వాత శ్రీకృష్ణుణ్ణి కౌరవుల వద్దకు రాయవారిగా పంపించేటటువంటి క్రమంలో పాండవులందరూ కూడా యుద్ధం అవసరం లేదు మాకు ఐదు ఊర్లు ఇస్తే సరిపోతుంది అని కృష్ణునికి చెప్పి ఈ విషయాన్ని ధృతరాష్ట్రునికి చెప్పవలసిందిగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు ఇదే క్రమంలో కృష్ణుడు ద్రౌపది అభిప్రాయం కూడా తెలుసుకుంటాడు మరి నీ అభిప్రాయం ఏమిటి ఐదు ఊర్లతో సరిపోతుందా లేదంటే మరి యుద్ధం కావాలా మీ రాజ్యం మీకు కావాలా అని చెప్పి అడిగినప్పుడు తిక్కన గారు ద్రౌపది యొక్క మనోవేదనను చాలా అద్భుతంగా చిత్రీకరిస్తారు మహాభారతంలో ద్రౌపది అంటుంది ద్రౌపది బంధురంబైన క్రమ్ముడి క్రమ్మణను విడిచి చెప్పి వెంటనే తన యొక్క జుట్టును విప్పి కృష్ణునితో ఒక ప్రతిజ్ఞ చేస్తుంది ఏమని అంటే ఏ రోజైతే సభామండపము లోపలికి నన్ను ఈ జుట్టు పట్టుకొని ఈడ్చుకుని వచ్చినటువంటి ఆ దుండగుడు ఉన్నాడు దుశ్శాసనుడు ఆ దుశ్శాసను యొక్క చేయి మొట్టమొదటిసారిగా యుద్ధంలో విరిగి తెగి పడాలి ఆ తర్వాత వాడి యొక్క శరీరము ముక్కలు ముక్కలై తనువులు తనువు ఇంతలు ఇంతలై చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా తెగి పడాలి అప్పుడు భీముని యొక్క భుజ బలగర్వము నిరూపించబడుతుంది తర్వాత అర్జునుని యొక్క గాంధీవ నైపుణ్యం అనేటటువంటిది తెలుస్తుంది అంతేకాని అప్పుడు నా పగ చల్లారుతుంది అంతే మరి ఈ భీముని యొక్క భుజబలం గాని గాంధీవము అర్జునుని యొక్క గాంధీవ నైపుణ్యం గాని తగలబెట్టడానిక అన్నయ్య అని చెప్పి ద్రౌపది ఎప్పుడైతే తన జుట్టుముడిని విప్పి నన్ను ఈ జుట్టు పట్టుకొని అందరి ముందు సభలోకి ఈడ్చుకు వచ్చినటువంటి ఆ దుశ్శాసనుని యొక్క చేయి వాడి యొక్క చావు కల్లారా చూసి వాడి యొక్క రక్తముతో అభిషేకం జరిగిన తర్వాతనే ఈ జుట్టును ముడివేస్తాను అని చెప్పి ద్రౌపది ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది మరి ఆ ద్రౌపది యొక్క ప్రతిజ్ఞను దృష్టిలో ఉంచుకునే కురుక్షేత్రం జరిగిన తర్వాత భీముడు దుశ్శాసను చంపి కుంతి రెండవ కుమారుడైనటువంటి భీముడు దుశ్శాసనుడిని చంపి ద్రౌపది కొప్పును ఆ రక్తంతో అభిషేకించి ముడి వేసినాడు అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి గొప్ప నగరము ఢిల్లీ ఆ ఢిల్లీ నగరం యొక్క అందాలను వీక్షించి వెళ్ళుమమ్మా గబ్బిలమా అని చెప్తున్నాడు ఇక్కడ అరుంధతి సుతుడు గబ్బిలానికి మెరసెనిచ్చోట నాదరుషా కుఠారంభు నిఖిల భారతము కన్నీరు నింప మెరసెను ఇచ్చోట నాదరుషా కుఠారంభు ఇక్కడనే నాదిర్షా కుఠారంబు నాదిర్షా అనే ఒక పర్షియన్ రాజు యొక్క కత్తి మెరిసింది మరి అతని కత్తి మెరిసింది అంటే కత్తితో అతని యొక్క జైత్రయాత్ర సాగించాడు మరి అతని యొక్క జైత్రయాత్ర కొనసాగింది ఇక్కడే ఢిల్లీ నగరములోనే ఆ క్రమములో నిఖిల భారతము కన్నీరు నింప సమస్త భారతదేశమంతా కూడా కన్నీటి పర్యంతమైంది అన్నారు జాషువా గారు అయితే నాదిర్ష ఉత్తర భారతదేశం పైన దండయాత్రకు దిగినటువంటి క్రమంలో యాభై ఐదు వేల మంది సైన్యముతో ఈ పర్షియన్ రాజు ఉత్తర భారతదేశం పైన దండయాత్ర చేసినటువంటి క్రమములో అప్పటికీ ఉత్తర భారతదేశాన్ని మొఘలు జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నారు చాలా ప్రజలను సంతోషంగా వారికి వారి ప్రజలు సంతోషంగా ఉండే విధంగా వారి యొక్క పరిపాలన కొనసాగుతుంది ఈ క్రమంలో నాదిర్షా ఒక యాభై ఐదు వేల మంది సైన్యముతో ఉత్తర భారతదేశం పైన దండయాత్ర చేసి ఈ క్రమంలో భాగంగానే ఢిల్లీ నగరములో ఒకే రోజు ఇది దగ్గర దగ్గరగా పదిహేడు వందల ముప్పై తొమ్మిది మార్చి పదిహేడు వందల ముప్పై తొమ్మిది మార్చ్ నెలలో ఒకే రోజు ఢిల్లీ నగరములో ఇరవై వేల నుండి ముప్పై వేల మందిని పర్షియన్ సైన్యము కోస్తుంది మరి అప్పటికి మొఘల్ సామ్రాజ్య అధిపతి చక్రవర్తి అయినటువంటి మహమ్మద్ షా నాదిర్ షా వద్దకు వచ్చి నా పట్ల నా ప్రజల పట్ల దయ చూపించమని వేడుకొని తన యొక్క రాజ్య ఖజానా తాళాలను నాదిర్షాకు అప్పగిస్తాడు మరి నాదిర్ షా అప్పటి విలువైనటువంటి ఎన్నో రత్నాలను కొల్లగొట్టుకుని పోయినాడు ఈ క్రమంలో ఎప్పుడైతే ఢిల్లీ నగరములో ఒకేసారి ఒకే రోజు ఇరవై నుంచి ముప్పై వేల మంది పర్షియన్ సైన్యం చేతుల్లో ఊచకోతకు గురి అయినారో ఇది చూసినటువంటి ఇది తెలిసినటువంటి భారతదేశం అంతా కూడా కన్నీటి పర్యంతమయ్యింది అది జరిగిందంతా ఢిల్లీ నగరంలోనే ఆ ఢిల్లీ నగరము చారిత్రక స్థలము దానిని నువ్వు చూసి వెళ్ళాలి అని చెప్తున్నారు అరుంధతి సుతుని ద్వారా గుర్రం జాషువా గారు గబ్బిలానికి తెలియజేసినారు ఇక్కడ మరి ఇక్కడ అరుంధతి సుతుని ద్వారా గబ్బిలంకు చెప్తూనే ఈ విషయాన్ని మనందరికీ ఒకసారి గుర్తి గుర్తు చేసేటటువంటి ప్రయత్నం చేశారు గుర్రం జాష్వా గారు ముందుగానే నేను చెప్పాను పద్యంకు నేపథ్యం చెప్తున్నటువంటి క్రమంలోనే గబ్బిలం మనం చదువుతున్నప్పుడు కేవలం దళితుని యొక్క ఆవేదననే కాదు చారిత్రక స్థలాల యొక్క గొప్పతనము తర్వాత పుణ్యక్షేత్రాల గొప్పతనము తర్వాత అంతేకాదు భారతదేశం యొక్క చిత్రపటం అంతా కూడా మనకు కన్నులకు కట్టినట్టుగా కనిపిస్తుంది అని ఇక్కడ ఒక ప్రాంతం తర్వాత ఒక ప్రాంతాన్ని వర్ణిస్తూ వస్తారు జాషువా గారు ఈ క్రమంలోనే ఢిల్లీని వర్ణిస్తున్నారు వెలసేని చోట పచ్చట బరిహి పీఠంబు షాజానురాజు ఆస్థానవాటి ఇక్కడనే వెలసినది పచ్చట బరిహి పీఠంబు షాజానురాజు ఆస్థాన వాటి ఇక్కడే షాజానురాజు యొక్క ఆస్థానములో పచ్చట బరిహి పీఠంబు వెలసెను అన్నారు మరి షాజానురాజు ఆస్థానంలో బర్హి అంటే నెమలి మిత్రులారా అయితే షాజహాన్ తండ్రి జహంగీర్ అంతకు ముందు పరిపాలించినటువంటి రాజులు ఉపయోగించినటువంటి సింహాసనాన్ని షాజహాన్ గారు ఉపయోగించలేదు అతడు ఒక నెమలి సింహాసనమును చేయించుకొని పరిపాలనను కొనసాగించినాడు షాజహాన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుంచేటటువంటి పేరు తాజ్మహల్ మరి తన భార్య మరణానంతరము షాజహాన్ గారు ముంతాజ్ పేరు మీదుగా తాజ్మహల్ను చాలా ఆమె సమాధి అద్భుతంగా గొప్ప గొప్ప శిల్పకారులను ఉపయోగించుకొని కట్టించుకోవడం జరిగింది షాజహాన్ ప్రపంచ వింతలలో ఏడవ స్థానమును అలంకరించినది షాజహాన్ గారు నెమలి సింహాసనమును చేయించుకొని రాజ్య పరిపాలన కొనసాగించినారు అని జాషువా గారు ఇక్కడ గుర్తు చేస్తున్నారు పెన్లాడని చోట పృథ్వీరాజ్ ఒక రోజు జయచంద్రు సుతను దోసార గరిమా ఇక్కడనే ఈ ఢిల్లీ నగరంలోనే పృథ్వీరాజు ఒక రోజు పృథ్వీరాజ్ చౌహాన్ పృథ్వీరాజ్ చౌహాన్ పృథ్వీరాజ్ చక్రవర్తి పృథ్వీరాజుగా పేరుగాంచినటువంటి ఒక హైందవ వీరుడు ఇక్కడే జయచంద్రు సుతను జయచంద్రుడు అనేటటువంటి రాజపు రాజపుత్ర వంశానికి చెందినటువంటి జయచంద్రుని యొక్క కూతుర్ని పెన్లాడినాడు అని చెప్పాడు దోసార గరిమ దోహ్ అంటే భుజములు అని సారము అంటే భుజముల యొక్క బలము గరిమ గొప్పతనము పృథ్వీరాజు తన భుజ బలము యొక్క గొప్పతనము ప్రకటితమయ్యేటటువంటి విధంగా వెల్లడి అయ్యేటటువంటి విధంగా జయచంద్రుని యొక్క కుమార్తె అయినటువంటి సంయోగిత సంయుక్త జయచంద్రుని యొక్క కూతురు పృథ్వీరాజు యొక్క భార్య మరి ఆ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు జయచంద్రుడు పృథ్వీరాజు బద్ద శత్రువులు పృథ్వీరాజుకి జయచంద్రునికి పృథ్వీరాజ్ అంటే గిట్టదు అయితే పృథ్వీరాజ్ ఏం చేస్తున్నారు అంటే పృథ్వీరాజ్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్గా పేరుగాంచినటువంటి ఈ హైందవ వీరుడు ముస్లిం దండయాత్రలను నిలిపివేయాలనేటటువంటి ప్రయత్నం చేసినాడు మరి ముస్లిం దండయాత్రలను మన ఉత్తర భారతదేశం పైన భారతదేశం పైన దండయాత్రలను నిలిపివేయాలి అంటే ఈ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాజపుత్ర వంశానికి చెందినటువంటి రాజులందరినీ సంఘటితం చేయాలి అనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తారు పృథ్వీరాజ్ గారు ఈ క్రమంలోనే జయచంద్రుని యొక్క కుమార్తె అయినటువంటి సంయోగితను ప్రేమ వివాహం చేసుకుంటారు జయచంద్రునికి ఇష్టం లేకపోయినా కూడా తన కూతుర్ని తీసుకొని పోయి పృథ్వీరాజ్ గారు వివాహం చేసుకోవడం జరుగుతుంది పృథ్వీరాజ్ పైన ఉత్తర భారతదేశం పైన మహమ్మద్ ఘోరీ అనే అఫ్ఘన్ చక్రవర్తి చాలాసార్లు దండయాత్ర చేసి ఓడిపోవడం జరుగుతుంది ఓడిపోయిన ప్రతిసారి పృథ్వీరాజ్ చక్రవర్తి అతడికి క్షమాభిక్ష పెట్టి వదిలిపెడతాడు చివరిసారిగా ఒక్కసారి మాత్రం పృథ్వీరాజ్ ఓడిపోవడం జరుగుతుంది పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయినప్పుడు పృథ్వీరాజ్ను బంధించి అఫ్ఘన్ రాజు మహమ్మద్ గోరీ ఆఫ్ఘనిస్తాన్ తీసుకుని వెళ్ళి పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క కన్నులను పీకి వేయించినాడు కన్నులను తీసివేయించినాడు అని చరిత్ర చెప్తుంది మిత్రులారా అలా ఆ కన్నులను తీసివేయించిన తర్వాత చాలా రోజులు ఆఫ్ఘనిస్తాన్లోనే బందీగా ఉంచినటువంటి క్రమంలో అయితే ఈ పృథ్వీరాజు చాలా యుద్ధ విద్యలలో ఆరితేరినటువంటి వ్యక్తి ఇతడికి శబ్ద విద్య కూడా తెలుసు అంట అయితే శబ్ద విద్య తెలుసు అనే విషయము మహమ్మద్ ఘోరీకి తెలుస్తుంది శబ్ద విద్య యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే శబ్దం వచ్చినటువంటి వైపుకు బాణం సంధించేటటువంటి విలువిద్యలో గొప్ప ఆరితేరినటువంటి వీరుడు పృథ్వీరాజ్ చక్రవర్తి అయితే ఆ శబ్దం వచ్చినటువంటి వైపుకి బాణం సంధించేటటువంటి నైపుణ్యం పృథ్వీరాజ్ దగ్గర ఉంది అని తెలిసి మహమ్మద్ ఘోరీ ఒకసారి ఆ విద్యను ఆ విద్యను ప్రదర్శించమని కోరుతాడు అయితే ఎవరు పడితే వారు శబ్దం చేస్తే నేను ఆ విద్యను ప్రదర్శించను అంటాడు అయితే రాజు రాజు ప్రదర్శిస్తేనే రాజు ఆ యొక్క శబ్దం చేస్తేనే ఆ విద్యను ప్రదర్శిస్తాను అని చెప్పి చెప్పినప్పుడు మహమ్మద్ గోరీ శబ్దం చేయడానికి అంగీకరిస్తాడు ఆ విద్యను ప్రదర్శించమని అడుగుతాడు అప్పటికి పృథ్వీరాజ్కి కన్నులు లేవు మరి మహమ్మద్ గోరీ శబ్దం చేస్తే బాణం సంధించినాడని దాని ద్వారా మహమ్మద్ గోరీ చనిపోయినాడు అని ఒక కథ ప్రచారంలో ఉంది మిత్రులారా అయితే అది జీర్ణించుకోలేనటువంటి ఆఫ్ఘన్ సైన్యం వెంటనే మహమ్మద్ గోరీతో పాటు పృథ్వీరాజ్ చక్రవర్తిని కూడా అక్కడే చంపివేసినది అని వీరిద్దరి సమాధులు పక్క పక్కననే ఇప్పటికే అఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయని పృథ్వీరాజ్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ గారి సమాధిని తొక్కుతూ ఆ మహమ్మద్ గోరి సమాధి దగ్గరికి వెళ్ళి మహమ్మద్ గోరి సమాధికి మొక్కుతారు ఆఫ్ఘాన్ ప్రజలు అని ఒక కథ ప్రచారంలో ఉంది మిత్రులారా కానీ చరిత్ర ఏం చెప్తుంది అంటే ఎప్పుడైతే మహమ్మద్ గోరీ చేతిలో పృథ్వీరాజ్ చక్రవర్తి ఓడిపోయినాడో అప్పుడే మహమ్మద్ గోరీ చంపివేసినాడు అని చరిత్ర చెప్తుంది ఏదైతేనేమి మొత్తానికి మహమ్మద్ గోరి పృథ్వీరాజ్కి మధ్య యుద్ధం జరిగినది యుద్ధాలు జరిగినది వాస్తవం పృథ్వీరాజ్ చక్రవర్తికి జయచంద్రుడు బద్ధశత్రువు వాస్తవం తర్వాత పృథ్వీరాజ్ చక్రవర్తి రాజపుత్ర రాజపుత్రల వంశానికి చెందినటువంటి రాజులందరినీ సంఘటితం చేసే ప్రయత్నం చేసినాడు వాస్తవం అదే క్రమములో జయచంద్రుని యొక్క కుమార్తె సంయోగిత సంయుక్త అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు మరి పృథ్వీరాజ్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ ఒక గొప్ప హైందవ వీరుడు ఇది జరిగినదంతా కూడా ఢిల్లీ నగరంలో అనేటటువంటి విషయాన్ని గుర్రం జాషువా గారు ఇక్కడ మనకు గుర్తు చేసినారు యుగ యుగాల కథలను ఉదరాన జీర్ణించి రాజరక్త నిర్జరముల దేలి ఎన్నో యుగాల కథలను ఉదరాన జీర్ణించి తన కడుపులో జీర్ణం చేసుకొని రాజరక్త నిర్జరముల దేలి మరి రాజ రక్తము యొక్క రాజుల యొక్క రక్త ప్రవాహాలలో తేలియాడుతున్నటువంటిది ఢిల్లీ నగరము ఎన్నో యుగాల యొక్క కథలను తన కడుపులో జీర్ణం చేసుకుని రాజుల రక్త ప్రవాహాలలో తేలియాడుతున్నటువంటి ఢిల్లీ నగరము నవ్వుచున్న ఢిల్లీ నగరం బునందంబు ఇప్పటికీ కూడా హాయిగా చిరునవ్వు చిందిస్తూనే ఉన్నది అటువంటి ఢిల్లీ నగరం యొక్క అందము తరుగు లేదు ఇప్పటికీ కూడా తరిగిపోలేదు చెక్కు చెదరలేదు ఢిల్లీ నగరం యొక్క అందము ఎన్నో విపత్తులు సంభవించినాయి ఎన్నో యుద్ధాలు జరిగినాయి అన్నింటినీ చూసింది తన కడుపులో జీర్ణం చేసుకున్నది కానీ ఢిల్లీ నగరం యొక్క అందం ఎంతవరకు తరిగిపోలేదు స్థిరము నిరయలేదు దాని తల నిరసిపోలేదు అంటే ఇప్పటికీ కూడా ఢిల్లీకి వృద్ధాప్య ఛాయలు రాలేవు ఎప్పుడు నిత్య నూతనంగానే ఉంది ఢిల్లీ నగరము అనేటటువంటి విషయాన్ని గుర్రం జాషువా గారు ఇక్కడ మనకు గుర్తు చేసినారు మిత్రులారా ఇది గబ్బిలములోని ఒక చక్కని సీసపద్యం మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు